లోక్సభ ఎన్నికలు ముందున్న వేళ బీజేపీ పార్టీ ఉత్తరాదిలో జోష్లో ఉంది. దక్షిణాదిలో మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో పాగా వేసేందుకు వేసిన ప్రయత్నాలన్నీ బెడుసుకుంటాయి. దీనికి కారణం ఏంటన్న విశ్లేషణలు ఏకంగా ఆ పార్టీలో అసమ్మతి మంటలు రేపుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోకపోతే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పుట్టమునగడం ఖాయమన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడిదే ప్రశ్న తెలంగాణ బీజేపీతో పాటు కమలం పార్టీ అధిష్టానాన్ని కూడా కలవరపరుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు మించి విజయాలు సాధించింది. అపజయం తప్పదనుకున్న మధ్యప్రదేశ్ ను నిలబెట్టుకోవడమే కాకుండా కాంగ్రెస్ చేతిలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ను బీజేపీ దక్కించుకుంది. ఈ విజయాలతో దేశంలో కాంగ్రెస్ జోష్ లేదు, రాహుల్ గాంధీ హవాలేదని తేలిపోయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డినా జనం తిరస్కరించారు. దీంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ మోదీ హవా ఖాయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ఉత్తరాదిలో బలం చాటిన బీజేపీకి మాత్రం సంతోషం లేకుండా పోయింది. అందుకు కారణం దక్షిణాది గుండెకాయ లాంటి తెలంగాణలో ఆ పార్టీకి నామమాత్రపు సీట్లు కూడా రాకపోవడమే. ఈసారి తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ పెద్ద ప్లానే వేసింది. ఎంపీలను బరిలోకి దింపింది. బీసీ ముఖ్యమంత్రి పాచిక విసిరింది. అయితే కమలం ప్లాన్ రివర్స్ కొట్టింది. బీజేపీకి పట్టున్న స్థానాల్లో పార్టీకి అత్యసరు ఓట్లే వచ్చాయి. వచ్చిన ఆకాస్త సీట్లలో కూడా అనూహ్యమైనవే కావడంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. దీనికి కారణం ఏంటన్న అంతర్మధనమే ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నది. బీజేపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అయినా కమలం క్యాడర్ మాత్రం కిషన్ రెడ్డి నాయకత్వం లోపం, అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పార్టీ పుట్టి మునిగిందని మండిపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ ని తీసేసి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడమే అసలు తప్పంటున్నారు. ఆ తర్వాత బీసీ సీఎం అంటే ఎవరు నమ్ముతారని నిలదీస్తున్నారు. బీసీ సీఎం నినాదం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. లోక్సభ ఎన్నికలకు ఎలా అన్నదే ఇప్పుడు మోదీ షా ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. వచ్చే మార్చి ఏప్రిల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లోనైనా గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్ల కంటే అధికంగా సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తున్నది. ఆచరణ సంగతేంటన్నదే తేలక కమలం నేతలు తలపట్టుకుంటున్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంపై కార్యకర్తల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత తలపోటుగా మారింది. మళ్లీ బండి సంజయ్నే తేవాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. ఈ పరిణామాలతో హర్ట్ అయిన కిషన్ రెడ్డి పరేషాన్ అవుతున్నారు. ఈ రెండు కాదు, మధ్య మార్గంగా ఈటల రాజేందర్ నే కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనకు కూడా సరి అయిన స్పందన రాలేదని సమాచారం. ఈటల రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయనకు మళ్లీ పార్టీ అప్పగించి సాధించేది ఏమిటన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. దీంతో ఇప్పుడేం చేద్దామన్నది తేల్చుకోలేక బీజేపీ పెద్దలు తలబాదుకుంటున్నారు.